శ్రీ గురుభ్యో నమః. ఈ 2020 డిసెంబర్ మాసంలో మకర రాశి వారి యొక్క గోచార మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేసుకుందాం. మొత్తం మీద గ్రహములకు సంచార కాలాన్ని పరిశీలించగా ఈ 2020 డిసెంబర్ మాసంలో మకర రాశి వారికి మట్టి పట్టుకుంటే బంగారమా అన్నట్లుగా అయిపోయేటువంటి అద్భుతమైన మాసంగా తెలియజేయబడుతోంది. మొత్తం మేషాది మేనపర్యంతగా చెప్పేటువంటి 12 రాసుల్లోనూ కూడా మకర రాశి వారి కంటే గొప్ప వ్యక్తులు లేరేమో అని చెప్పడంలో అసలు ఏమాత్రము కూడా అతిశయోక్తి లేదు. అంతటి మహోన్నతమైన ఉత్కృష్టమైన అద్భుతమైన జీవితం కలగబోతోంది సుమా అని చెప్పని ఘంటాపదంగా చెప్పుకోవచ్చు మనం. అటువంటి గ్రహములకి సంచార కాలము మకర రాశి వారి సొంతంగా చెప్పుకోవాలి. అంతటి అద్భుతమైనటువంటి గ్రహములకి సంచార కాలము వీరి జీవితంలో ఇంకా ఎప్పుడు కూడా చూసి ఉండారేమో అన్నట్టుగా ఉండేటువంటి అవకాశం కల్పింపబడుతున్నాయి. అటువంటి గ్రహములకు సంచార కాలము మకర రాశి వారికి కలగబోతున్నది. మరి గ్రహములకు సంచార కాలం పరిశీలిస్తూ ఉంటే కనుక ఇక్కడ మకర రాశి యందు సంచారం చేసేటువంటి జన్మశని కూడా సువర్ణమూర్తిగా సంచారం చేయటము ఒక గొప్ప విశేషంగా చెప్పుకోవాలి. అసలు జన్మగురుడు ఎవరికైనా బాధని ఇబ్బందిని సమస్యల్ని కలిగిస్తూ ఉంటాడు. ఏలినాడిశనితో బాధపడుతున్నటువంటి మకర రాశి వారు ఏలినాడిశని ఉన్నప్పటికీ కూడా సువర్ణమూర్తిగా సంచారం చేసేటువంటి శని యొక్క సంచారము అఖండమైన ఐశ్వర్యాన్ని కలిగిస్తోంది. అఖండమైన విజయాన్ని కలిగించడంలో సిద్ధాస్తుడిగా తన ఇంట్లో తాను సంచారం చేసేటువంటి శని మకర రాశి వారికి దేదీప్యమాయనమైన ఉజ్వలమైన భవిష్యత్తుని కలిగిస్తున్నాడు. దానికి తగ్గట్లుగా గురుడు కూడాను వ్యాధిపత్యంతో జన్మరాశిలోకి నిత్యస్థానంలోకి ప్రవేశించి సంచారం చేయడం ఒక పరంగా దోషప్రదుడే అయినప్పటికీ కూడా ఇక్కడ గురుడు కూడా సువర్ణమూర్తిగా తిరిగి ప్రవేశం చేసి సంచారం చేయటము ఈ యొక్క మకర రాశికి చెందిన వ్యక్తులు లాటరీకే లాటరీ తగిలినంత పని అయినట్టు అనమాట. అంటే జన్మరాశి యందు శని యొక్క సంచారమే ఒక అద్భుతంగా చెప్పుకుంటే వ్యాధిపతి అయినటువంటి ఈ యొక్క గురుడు కూడా చక్కగా సువర్ణమూర్తితోటి ఈ యొక్క జన్మరాశిలోకి నీచస్థానం అయినప్పటికీ కూడా జన్మరాశిలోకి ప్రవేశం చేసి మకర రాశిలోకి సువర్ణమూర్తితో ప్రవేశం చేయడం చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం కలుగుతోంది. అయినప్పటికీ గురుడు వల్ల కించిత్ స్వల్పకాలిక అనారోగ్యాలు మెడకి సంబంధించి తలకి సంబంధించి నరాలకి సంబంధించి సమస్యలు వచ్చే అవకాశము స్వల్పభూయిష్టంగా కనబడుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా అవి పెద్దగా బాధించవు. కనిపించి చిన్న చిన్నగా ఆ దోషం కనబడుతుంది. కానీ వాటి వల్ల నష్టం కానీ ఇబ్బంది కానీ సమస్య కానీ ఇక మకర రాశి వారికి ఎట్టి బస్సులో తలెత్తదని అనుకోవడం గుర్తుంచుకోవాల్సిందిగా మరీ తెలియజేస్తున్నాను. దానికి తగ్గట్టుగా ఇంకా చూసుకుంటే తృతీయ స్థానమందు మీనరాశి యందు వక్ర సంచారంలో నడిచేటువంటి యొక్క కుజుని యొక్క ప్రభావం కూడా అఖండమైన ఉజ్వలమైన భవిష్యత్తును కలిగిస్తోంది. అసలు మీరు ఏ రంగంలో ఉన్న వ్యక్తులు అయినా సరే మీదే ఆలస్యం కానీ ఇంతకంటే గొప్ప రోజుల్లో మీరు పనులు కానీ లాభం కానీ పొందలేకపోతున్నారా అంటే మీ వ్యక్తిగత జాతకాల్లో దోషాల యొక్క తీవ్రత ఎక్కువగా ఉంది సుమాన అర్థం. ఈ విషయం మకర రాశి వారు బాగా గుర్తుంచుకోవాలి. దానికి తోడుగా ఈ లాభ పంచమ స్థానంలో సంచారం చేసేటువంటి రాహుకేతువుల యొక్క సంచారం కూడా సువర్ణమూర్తులుగా ప్రవేశం చేసి సంచారం చేయటం. ఇక్కడ అందరూ సువర్ణమూర్తులే. ఈ యొక్క మకర రాశి వారికి శని సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు, గురుడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు, అలాగే రాహుకేతులు కూడా సువర్ణమూర్తిగా ప్రవేశం చేసి సంచారం చేయడము అదృష్టానికి అదృష్టం పట్టిందా అన్నట్టుగా ఉండేటువంటి అద్భుతమైన జీవితం ఉండబోతోంది మకర రాశికి చెందిన వ్యక్తుల్లో ఈ యొక్క డిసెంబర్ మాసం నందు. దానికి తోడుగా శుక్రుడు కూడా లాభస్థానంలోకి ప్రవేశం చేసి సంచారం చేయడం మహోన్నతమైనంగా 10వ తారీఖు వరకు ఈ యొక్క శుక్రుడు స్వక్షేత్రంలో తులరాశిని సంచారం చేస్తూ డిసెంబర్ 10వ తారీఖు నుండి లాభస్థానంగా చెప్పినటువంటి వృశ్చిక రాశులకి ప్రవేశించి సంచారం చేయటము మహోన్నతమైన జీవితానికి మరొక పునాది. దానికి తగ్గట్టుగా ఇంకా చూసుకుంటూ ఉంటే రవి యొక్క ప్రవేశం కూడా అష్టమాధిపతి అయినప్పటికీ రవి కూడా లాభస్థానంలో సంచారం చేయటము మరి యొక్క పునాది. ఇంకా చూసుకుంటే బుధుడు కూడా భాగ్యాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ప్రవేశించి సంచారం చేయటము మరి యొక్క లాభంగా మనం చెప్పుకోవాలి. అంటే అన్ని రంగాల వారికి, అన్ని తరగతుల వారికి, అన్ని హోదాల వారికి ఈ యొక్క మకర రాశికి చెందిన వ్యక్తుల్లో సర్వకాల సర్వావస్థ నిద్రలో కూడా శుభ ఫలితాలే వస్తాయి. కానీ ఎటువంటి ఇబ్బందులు కలగవసమని గుర్తుంచుకోవాల్సిందిగా ఈ కార్యక్రమం చూస్తున్న మకర రాశి వారికి మరీ తెలియజేస్తున్నాను. కాకపోతే డిసెంబర్ 18వ తారీఖు దాటిన తర్వాత రవి బుధులు వ్యయంలోకి ప్రవేశం చేసి ఆదాయానికి తగినటువంటి ఇబ్బందులు చిన్న చిన్నవి క్రియేట్ చేస్తుంటారు. అయినప్పటికీ కూడా ఇక్కడ మూర్తిమంతులుగా ఉండేటువంటి శని వలన, గురుడి వలన, కేతు వలన, రాహు వలన, శుక్రుడి యొక్క బలాల వలన
ఆ యొక్క సమస్యలు తలెత్తకుండగా మిమ్మల్ని ఉన్నతమైన కీర్తి శిఖరాలు అధిరోహించి రాచేయడంలో వీళ్ళు నిరంతరము కుజునితో సహితంగా మీకు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మీకు గృహ నిర్మాణ యోగాలే కావచ్చు, వాహన యోగాలే కావచ్చు, ఐశ్వర్యమే కావచ్చు, కీర్తి కావచ్చు, విజయందు కావచ్చు, ఉద్యోగమందు కావచ్చు, విదేశీ ప్రయాణాలు కావచ్చు, సంతాన విషయంలో కావచ్చు, మీరు చేసేటువంటి ప్రతి పనియందు జైత్రయాత్రయే కానీ ఎటువంటి సమస్యలు కూడా తలెత్తకుండా చూసేటువంటి గ్రహముల యొక్క స్థితిగతులు మకర రాశి వారి సొంతంగా ఈ యొక్క డిసెంబర్ మాసము చాలా స్పష్టంగా గోచరిస్తుంది సుమా అని చెప్పుకోవచ్చు. దానికి తగ్గట్టుగా మకర రాశి వారికి లాభస్థానంలో పంచగ్రహ కూటమి కూడా ఏర్పడడం ఒక విశేషంగాను, ఈ పంచగ్రహ కూటమితోటి మీ యొక్క పేరు కీర్తి దశ దిశలా వ్యాపించి మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానము, మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, మీకంటూ ఒక ప్రత్యేకమైన విలువ రావడంలో ఈ గ్రహ కూటమి ప్రత్యేకించి మీకు చాలా దోహదపడుతుంది, చాలా మీకు సహకరిస్తుంది సుమా అని చెప్పని చాలా గర్వంగా మనము ఈ యొక్క మకర రాశి వారి గురించి చక్కగా చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి మహోన్నతమైనటువంటి కాలంలో కూడా మకర రాశికి చెందిన వ్యక్తులు కొంతమంది లాభాన్ని పొందలేరు, జయాలను పొందలేరు, అద్భుతాలు సృష్టించలేకపోతున్నారు అంటే కనుక మీ వ్యక్తిగత జాతకంలో ఉండే గ్రహముల యొక్క దోషమే దానికి కారణం సుమాను గుర్తుంచుకోవస్తుందిగా. ఈ కార్యక్రమం చూస్తున్న మకర రాశి వారికి ప్రత్యేకించి మరీ మరీ తెలుస్తున్నాను. ఇటువంటి వ్యక్తులు ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్ విషయాలు తెలియకపోతే కష్టపడి సాధించి శోధించి సంపాదించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా జీవితంలో అవకాశం అనేది ఉంటుంది, అస్తమానం రాదు. అవకాశం అనేది వచ్చినప్పుడు ఎవరైతే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళే మహోన్నతమైన వ్యక్తులుగా ప్రపంచంలో కీర్తి పొందేటువంటి వ్యక్తులుగా ఉండే అవకాశం కలుగుతుంది. ఎవరైతే అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకునే అశ్రద్ధతోటి బద్ధకంతో వాళ్ళు రెక్లెస్గా ఉంటూ ఉంటారో వాళ్ళ జీవితం ఎప్పుడు అధపాతాలకు పోతూనే ఉంటుంది. వాళ్ళకి ఎన్ని ఉన్నా సరే ఏమీ లేనట్టుగానే ఉండే జీవన విధానం కూడా ఉంటూ ఉంటుంది. అటువంటి పరిస్థితి కొన్ని తెచ్చుకోకుండా మీ వ్యక్తిగత జాతకాల్లో దోషాలు కనుక ఉంటే వాటికి సరైన పరిష్కారాలు చూపించుకుని సరైన దోష పరిహారాలు చేయించుకుని మహోన్నతమైన జీవితం పొందడానికి ఏ వ్యక్తికైనా జీవితంలో అవకాశం అనేటువంటిది ఒక రెండు సార్లు మాత్రమే వస్తుంది అనే విషయాన్ని కూడా గుర్తుంచుకుని ఇటువంటి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మకర రాశి చెందిన వ్యక్తుల గురించి నేనైతే ప్రత్యేకించి మరీ మరీ తెలియజేస్తున్నాను. అలాగే మీరు ఎవరైనా సరే మీ వ్యక్తిగత జాతక పరిశీలన నా ద్వారా చేసిన ఉద్దేశం కనుక ఉంటే ఈ పక్కనే కనపడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి, మీ పుట్టిన వివరాలు తెలియజేయండి, జాతక పరిశీలన ధర రుసుము కూడా చెల్లించి జాతక పరిశీలన చేయించుకుని ఉన్నతమైన ఉజ్వలమైన భవిష్యత్తు పొందవలసిందిగా ఈ కార్యక్రమం చూస్తున్న మకర రాశి వారి గురించి మరీ మరీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉండేటువంటి బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయవలసిన అవసరం లేకుండా మరి తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.